ఆ లీలావతి నిత్య సత్య శమ ధైర్య ఔదార్య సంశుద్ధులు. ఇన్ని మంచి గుణాలు ఉంటే భగవద్ దర్శనం వస్తుంది. సత్యం, నిజమే మాట్లాడటం. నిజమే చెప్పింది, అబద్ధం చెప్పలేదు. ఉందంటే ఉందంది, లేదంటే లేదండి. అటక మీద దాచిపెట్టుకుని లేవని చెప్పలేదు, ఉన్నాయని చెప్పేసింది. భర్త అంటే భయమే, అయినా సరే అతిథి పూజ ముఖ్యం అనుకుంది. చూడండి, ఇల్లాళ్ళ యొక్క మనస్తత్వం ఆ రోజుల్లో. జరత్కారుడు అని ఒక మహర్షి ఉంటాడు, ఆయనకి పెళ్ళి అంటే ఇష్టం లేదు, తప్పనిసరి చేసుకోవాల్సి వచ్చింది. సరే చేసుకుంటూ అమ్మాయికి ఒక మాట చెప్పాడు, ఎప్పుడైనా నువ్వు నా మాట కాదంటే నాకు వ్యతిరేకంగా చరిస్తే నేను వదిలేస్తాను, నువ్వేం అనుకుందుకు వీలేదని ముందే చెప్పేశాడు. ముందే చెప్పినప్పుడు ఏది దోషం కాదండి, ఇంకా వాదించకూడదు. మళ్ళీ స్త్రీలకు అన్యాయం జరిగింది అనకూడదని ముందు చెప్పాడుగా, నేను చేస్తానని ఇంకెందుకు కూడా, నీకు ఇష్టమే చేసుకున్నావు మాట్లాడక. ఆవిడ ఒప్పుకుంది. ఒకరోజు సంధ్యావందన సమయం అయింది. ఆయన ఏదో పాపం యజ్ఞాలు యాగాలు చేసి అలసిపోయి ఉన్నాడు, అరణ్యానికి వెళ్ళొచ్చాడు, పడుకున్నాడు, లేవలేదు. ఆరైపోతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈయన బ్రాహ్మణుడు, సంధ్యావందనం చేయాలి, ధర్మం, లేదా ధర్మలోపం కలుగుతుంది. ఆ ఇల్లాలు ఆవిడ పేరు కూడా జరత్కారు విచిత్రంగా, ఆ పేరు గల అమ్మాయే నీకు భార్య అవుతుంది ఒక వరం, అందుకే చేసుకున్నాడు. తప్పనిసరి చెప్పేశాడు ముందే, నాకు ఎప్పుడు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించినా నేను వదిలేస్తాను నీకు నా నాన్నని వేరే. ఎందుకంటే ఆయన సంసారం ఇష్టం లేదు ఆయనకి, ఆయన పద్ధతి అంతే. తప్పనిసరిగా చేసుకున్నాడు పెద్దవాళ్ళ కోసం. ఆవిడ ఒప్పుకుంది, తీరా ఇక్కడ లేపానా వద్దా, సంధ్యావందనం సమయం అయిపోతుంది, లేకపోతే నన్ను నిద్రాభంగం చేసామని విడుదల వదిలేస్తాడేమో, వదిలేసే రకమే. ఆవిడ ఏమనుకుందంటే, ఎంత గొప్ప ఇల్లాలంటే ఆ జరత్కారు నన్ను వదిలేసినా మంచిదే, నాకు అన్యాయం జరిగినా మంచిదే, ధర్మలోపం జరగకూడదు. నా సంసారం ముఖ్యం కాదు, ధర్మం, ధర్మం కోసం మన సంసారాలన్నీ కూడా. అందుకని ఆవిడ వెంటనే ఏమైనా సరే లేపిందండి. ఆయన లేచాడు, ముందు సంధ్యావందనం చేశాడు, వెంటనే అన్నాడు, చూస్తున్నాడు అవకాశం కోసం, నన్ను నిద్రాభంగం చేసావు, నన్ను లేపావు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. ఆవిడ తక్కువది కాదండి. దాంపత్య ధర్మానికి ప్రతీక ప్రతిఫలం సంతానం. నాకు సంతానం కలగకుండా మీరు వెళ్ళిపోతానంటే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించినట్టు లెక్క. నేను ధర్మం కోసమే కదా మిమ్మల్ని లేపింది. మంచిది, మీ ధర్మాన్ని పాటించడం కోసం నేను మహత్తరమైన త్యాగం చేసినప్పుడు మీ ధర్మాన్ని మీరు పాటించరా అనగానే ఆ మహర్షి ఎలా లోకోత్తరాణం చేతాంశి కోకి విజ్ఞాతు మహర్షి. ఆయన ఎంత మహానుభావుడు అంటే, నిజమే, నీ వాదనకు నేను ఒప్పుకుంటున్నా, తర్కం కాదనడానికి లేదండి. అది కేవలం భార్యను ముట్టుకోకుండా తేజస్సు తన తపస్సు ప్రభావం చేత ఆవిడ గర్భవతం చేశాడు. అది జరత్కారు కాదు. అక్కడ కూడా ఇల్లాలు ఎంత త్యాగం, ఎంత పద్ధతి. ఆ మహర్షి యొక్క సంయమనం చూడండి. ఆవిడ కొడుకును గలిగించి కొడుకు పుట్టాక వెళ్ళాడు ఆయన. ఆ కొడుకే ఆస్తికుడు, ఇంత విచిత్ర, వాడే సర్పయాగాన్ని ఆపినవాడు.